₹5 కే వస్తుందమ్మా. ₹5 తో శాస్త్రీ బాం కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు తలనొప్పి ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. విన్నది చాలా ఉంది, చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. చేయాలనే మనసు ఎంతో ఉన్నప్పటికీ అవమానాలు, అవరోధాలు, అడ్డంకులు ఇలా చెప్పుకుంటూ పోతే స్పీడ్ బ్రేకర్స్ ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. ఇది ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అడ్డంకులు సృష్టించే వాళ్ళు, అవరోధాలు కల్పించే వాళ్ళు ఎందరో ఉండడం కారణంగానే ఆయన ప్రజలకు అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేకపోతున్నారు అనేటువంటిది విశ్లేషకుల విమర్శ. నిజంగా ఈ విమర్శలో లేదంటే ఈ ఆరోపణలో నిజం ఉందా? అసలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజన్ ఏంటి అనేటువంటి దానిపై చర్చిద్దాం. మనతో ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే సార్. సార్, సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల బాధల్ని మొత్తాన్ని విన్నటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తనకు శక్తి ఉన్నంత వరకు ఆయన ప్రజలను రీచ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు సార్. కానీ కొంతమంది విశ్లేషకులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఇది చాలదు, ఇంకా కావాలి అనేటువంటి కథనాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. ఏంటి సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు రీచ్ అవ్వడానికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా ఉందా భరద్వాజ గారు? నాకు తెలిసి ఎవరు అడ్డంకులేని సృష్టించట్లేదు. ఆయనంతటా ఆయనే, ఆయన అనుకున్నది తప్ప వేరే లేదనుకుంటున్నారు. ఆయన నవరత్నాలు అనుకున్నారు కదా, అప్పుడు మేనిఫెస్టోలో వేసినవి, అవి అందితే చాలు, అవి చేస్తే చాలు అనుకుంటున్నారు. అంటే ప్రజలు అంటే మొత్తం అందరూ కలిస్తే ప్రజలు అవుతారు. ఒక వర్గమే ప్రజలు వారు. మనకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళు మిగతా క్లాసెస్లో కూడా ఉన్నారు, మిడిల్ క్లాస్ కూడా ఉంది చాలా బయట. సో అందుకని నువ్వు లేని వాళ్ళకి ఇస్తున్నాను నేను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, జగన్ అన్న ఈ పథకం ఉంది, ఆ పథకం ఉంది, పథకాలన్నీ ఉన్నాయి, పథకాలన్నీ అందుతున్నాయి, బాగా ఉన్నాయి, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు, అది కూడా బాగానే ఉంది. బట్ మనమేంటి, మనలాంటి మిడిల్ క్లాస్కి ఏం జరుగుతుంది, ఏమొస్తుంది, ఏం జరుగుతుంది? చేసే మంచి పనులే చేస్తున్నారు, చేయట్లేదని ఎవరు అంటలా. బట్ మిగిలిన వాళ్ళకి అందట్లా, అది నమ్మేసి మిగిలిన వాళ్ళతో కలవకుండా, దొరకకుండా, ఎవరికి దొరకకుండా ఉన్నారు అనేది ఈయన మీద అభియోగం. ఆయన మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఎవరికీ దొరకకుండా ఆయనకు కావాల్సిన వాళ్ళతో మాత్రం మాట్లాడేసి ఏదో చేస్తున్నారు అనేది అభియోగం. అది అభియోగమా నిజమా? ఆయన లాస్ట్ పాదయాత్ర కానీ దానికి ముందు కానీ మొత్తం తిరుగుతూనే ఉన్నారు, జనంలో ఉన్నారు. ఒక 5-6 ఏళ్ళు జనంలో తిరిగారు ఆయన. ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ కలిపి, మొత్తం కలిపి 5-6 ఏళ్ళు ప్రజల్లో మమేకమై తిరిగాడు ఆయన. ఇప్పుడు ప్రజలకే కాదు కదా, ఈవెన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా దొరకట్లేదు, మినిస్టర్లకు కూడా దొరకట్లేదు అనేది చెప్తున్నారు. అండ్ దానికంటే కూడా ఇవాళ ఆయన బయటకు వస్తాంటే కూడా పోలీసులు మనుషులను కూడా దగ్గరికి రానివ్వట్లేదు, చూడనివ్వట్లేదు అనేది కూడా ఉంది. ఓకే, సో వీటన్నిటికీ ఆయన మరి ఆయనకు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నాడా మనకు తెలియదు. ఈ పక్కన పాడు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన సమాధానం చెప్తా ఉంటే ఎప్పుడు బాగుంటుంది. ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అన్నారు ప్రజలు, అదే అపోజిషన్ పార్టీ ఏదో ఉంది అంటే, యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆయనే మాట్లాడితే బాగుంది. ఆయన అసెంబ్లీలో తప్ప ప్రెస్కి ఎక్కడ మాట్లాడతారు? ప్రెస్లో ఆయన రిప్రజెంటేటివ్లు మాట్లాడుతున్నారు, ప్లస్ ఆ రిప్రజెంటేటివ్లు కూడా సరిగ్గా జరగట్లేదు అనేది ఉంది. రిప్రజెంటేటివ్లకి ఏదో ఆయన పలానా వాళ్ళకి పలానా పని చేయండి, లేదా పలానా ఊర్లో పలానా పని చేయండి అంటే కూడా వీళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు చేయట్లేదు అనేది ఒక అపవాదం ఉంది. అది అపవాదా నిజమా? ఈయన ఫాలో అప్లు చేయిస్తున్నారా చేయట్లేదా? సో ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆయన చీఫ్ మినిస్టర్ అంటే ఆయన అనుకున్నది చేయటం కాదు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల కోసం చేస్తున్నారు. ట్యాక్సులు కట్టింది ప్రజలు అంటే, ఇప్పుడు పెట్టే డబ్బు అంతా ప్రజల డబ్బే. ఏ ముఖ్యమంత్రిదో లేకపోతే ఆ పొలిటికల్ పార్టీ, గెలిచిన పొలిటికల్ పార్టీది కాదు, ప్రజల డబ్బుతుని మేనేజ్ చేయటమే ఈ ఎలక్ట్ అయిన గవర్నమెంట్ పని. ఆ గవర్నమెంట్లో వచ్చే ముఖ్యమంత్రి ఆయన పవర్ఫుల్ కాబట్టి, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏంటంటే వీళ్ళు రేపు ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎవళ్ళైనా కానీ వాళ్ళ పేరు మీద గెలిచేవాళ్ళే కానీ మిగిలిన క్యాండిడేట్ల పవర్తో గెలిచేవాళ్ళు ఎవరు లేరు. 3 పార్టీలు అదే పరిస్థితిలో. ఓకే, సో వీళ్ళు మేమే అధినేతలం అనుకోవటం మానేసి
మనం ప్రజల కోసం, ఇప్పుడు ప్రజల కోసమే కదా ఈయన ప్రజల్లో తిరిగారు. అవును సార్, ముగ్గురు కూడా ప్రజల్లో తిరుగుతానికే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళిద్దరు. ఈయన ఇంకా మొదలెట్టలేదు కానీ, జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా మొదలెట్టలేదు కానీ, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగారు. తిరిగినాకే వాళ్ళిద్దరు గెలవటం జరిగింది. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ఈయన తిరిగినప్పుడు ఈయన గెలిచారు. సో అప్పుడు దాని అర్థం ఏంటి, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అయినాకే గెలిచారు. దాని అర్థం ఏంటి, ప్రజలలో నువ్వు ఉంటే, ప్రజల కోసం నువ్వు ఉంటే. రాజశేఖర రెడ్డి గారు అన్నారు, నేనున్నాను నేను విన్నాను అన్నారు. విన్నదానికి ఎలా చేశారు, ఇప్పుడు రామరాజ్యం అంటే రాముడు విని ఏదున్నా కానీ చేసేవాడు అని చెప్పారు. ఓకే సార్, అట్లాగే నువ్వు ఈ పేదవాడికి కానీ లేకపోతే ఎవరిదైనా కానీ ఒకటి కష్టం వింటే ఆ కష్టం తీరుస్తానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎప్పుడు తీరుస్తా తీరుస్తావు, నువ్వు ప్రజల్లోకి వస్తే తీరుస్తావు, నువ్వు ఇంట్లోంచి బయటికి రాకపోతే అట్టు తీరుస్తావు, ఎవరితో కలవకపోతే ఏం తీరుస్తావు. నలుగురు వచ్చి మీ చుట్టూతో చేరే నలుగురు వాళ్ళు చెప్పిందే నిజం కాదు కదా, బయట జరుగుతున్న నిజాలు వేరే ఉంటాయి కదా. ఓకే, సో ఆ కోటరీ అనేది ఎప్పుడూ మంచిది కాదు. సో నలుగురితో ఉండాలి, నలుగురు మనం గెలిపించి, గెలిచిన వాళ్ళు మనం గెలిపి, మీరే గెలిపించారు మీ వాళ్ళే. ఇవాళ కొంతమంది ఉన్నారు ఈ మధ్య, వంతు కొంతమంది సస్పెండ్ చేశారు, ఈయనే గెలిపించారు. అందులో ఒకళ్ళిద్దరు, ఇద్దరు ముగ్గురు, ఇద్దరు పవర్ఫుల్ అయినా మిగతా ఇద్దరు అసలు రాజకీయ జీవితం లేని వాళ్ళు. సో వీళ్ళే ఇచ్చారు. ఆ రోజు దేవుడు అన్నారు, ఇప్పుడు దెయ్యం అంటున్నారు, సస్పెండ్ చేయగాను. అంటే వీళ్ళందరూ దారిలో ఉంటే మనకు ఉంటే అంటే ప్రతి వాళ్ళకి పదవి కావాలి, ఎవళ్ళకాళ్ళకి పదవి కావాలంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంచాయతీలు, సర్పంచులు, గిరిపంచులు ఉన్నారు, వాళ్ళకి పవర్ లేదు. దానికోసం దానికి బదులు మీరు అక్కడ అదేంటి సచివాలయం ఏదో చేస్తున్నారు, ఊరూర సచివాలయం ఏదో పెడుతున్నారు. అక్కడ విలేజ్ వీళ్ళు వాలంటీర్లు చేసే రాజ్యం వెళ్తున్నట్టున్నారు. సో దాంతో వీళ్ళ పవర్ పోతుంది. ఇప్పుడు మీ పార్టీ కోసం గెలిచిన వాళ్ళే కదా వాళ్ళంతా. ఓకే సార్, పంచాయతీ ఆల్మోస్ట్ మీరు పంచాయతీ ప్రెసిడెంట్లు అంటారు వాళ్ళని, వాళ్ళు 80% వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో. 80% వాళ్ళకి మాకు మా నిధులు రావట్లేదు, మాకేం రావట్లేదు, మాకు పవర్ లేదు, ఇక్కడ రోడ్డు వేసే పవర్ లేదు, ఊరు బాగు చేసే పవర్ లేదు అన్నప్పుడు మీ ఓట్లు మీకు పోతున్నాయి. పేదవాళ్ళ వాళ్ళంతా పేద మెజారిటీ, అందరూ 80% మీకున్న సీట్లలో 60% పేదవాళ్ళే. వాళ్ళ పవర్లోకి వచ్చినాక వాళ్ళకి కోరికలు ఉంటాయి, కొన్ని ఏదో చెయ్యాలని అనుకుంటారు, లేకపోతే ఇంకే రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి పదవి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ కూరలు పీకేస్తారనుకోండి సార్, మనకు తెలియకుండా మనకు ఎదురు తిరుగుతారు వాళ్ళు. సో ఇటువంటివన్నీ లేకుండా చూసుకోవాలంటే ఎవరిని ఎలా చూసుకోవాలి అనేది ఆయన కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసి మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన తెలుసుకుంటే ఈ విషవలయం ఉండదు, ఇంకో వేళ బలయం ఉండదు, ఏం ఉండదు. 10 కాలాల పాటు ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన కాదు, ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా, రేపు ఇవాళ కానీ రేపు కానీ ఇంతకుముందు కానీ అలా చేసిన వాళ్ళే అయ్యారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన టర్మ్ వచ్చినాక 2వ టర్మ్ ఎట్లా వచ్చారు, 2వ టర్మ్ రారనుకున్నారు, చిరంజీవి గారు కొత్త పార్టీ పెట్టారు, అయినా కానీ ఆయన వచ్చారు. అంత ఈ ప్రజలు కావాలనుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టి పాదయాత్రతో కాదు, రాజశేఖర రెడ్డి గారు చరిత్ర ఉంది కాబట్టి ఈయన గెలిచారు, ఆయనకు అన్ని సీట్లు వచ్చినాయి. సో ఎంత ఎందుకు రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఇది ఉంది, ఆయన ఎప్పుడు ఆ ప్రజలకి ఏం కావాలంటే అక్కడ చేస్తానికి రెడీగా ఉండేవాడు. ఆయన మీద విమర్శలు చాలా ఉన్నాయి, ఉన్నా కూడా ఆయనకి అంత ఈజీగా గెలవటం ఎందుకు జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా గెలవటం ఎందుకు జరిగింది, కేవలం రాజశేఖర రెడ్డి గారే. ఈయన కృషి లేదని నేను అన్ను, బట్ ఆయన ఉన్నారు కాబట్టి, ఆయన బొమ్మ ఉంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఎట్లా ఎన్టీ రామారావు గారి బొమ్మ హెల్ప్ చేస్తుందో, ఈయనకి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ హెల్ప్ చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడూ మర్చిపోలేదు, ఎందుకంటే ఆ 108 కానీ, వైద్య ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ అసలు అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ అన్నమాట. అద్భుతమైన వాళ్ళు ఆలోచనలు చేసి చేశారు. ఆ తర్వాత ఈయన అట్టగా చేస్తున్నారు, చేసిన ఎప్పుడు చేసి మళ్ళీ మిగిలిన వాళ్ళకి ఏం కావాలో కూడా చేస్తూ ఉండేవారు, అది చేయకపోతే కష్టం. సార్, వాలంటీర్లు, గృహసారథులు,
అలాగే ప్రజాప్రతినిధులు, వైసీపీ ప్రజాప్రతినిధులు మొత్తం అంతా కూడా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతోటి ప్రజలను కలుసుకొని ప్రజల బాధల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు సార్. ఇది కాకుండా ఇంకా చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఏ విధంగా? ప్రజల బాధ్యతలు కాదు, ఇప్పుడు నీకు ప్రతి ఊరికి నిధులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, నేను పంచాయతీ ప్రెసిడెంట్ని అయ్యా, నాకు నిధులు అక్కడికి వచ్చే ఫండ్ ఏదో ఉంటుంది కదా పంచాయతీకి, ప్రతి పంచాయతీకి ఏదో ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ ఖర్చు పెట్టేది నాకు కాకుండా నువ్వు మీ విలేజ్ ఎవరిని వాలంటీర్ని పెట్టి అతను ఖర్చు పెడతాడు, లేకపోతే మేము డైరెక్ట్గా ఇస్తాం, అతను సూపర్వైజ్ చేస్తాడు, నువ్వు పేరుకే ప్రెసిడెంట్ అన్నావు అనుకో. ఇదే సెంట్రల్ గవర్నమెంటు రేపు ముఖ్యమంత్రులు ఏమి చేయక్కర్లేదు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎలక్ట్ అయ్యారు, మా గవర్నర్ చూసుకుంటాడు మొత్తం అంటే ఊరుకుంటారు మీరు. గవర్నర్ అంటే అక్కడ రిప్రజెంటేటివ్, అవును సార్, సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, రాజ్యాంగ బద్దమైన పదవి, ఆయన రాజ్యాంగ పదవి, ఆయన వాళ్ళు చూసుకుంటారండి, ఆయన కానీ ఆవిడ కానీ చూసుకుంటారండి మొత్తం. మీరు ఊరికే పేరుకే అంటే ఊరుకుంటారా కదా? అవును సార్. సిమిలర్గా మీరు ఎలక్ట్ అయ్యారు కాబట్టి మీరే చూసుకోవాలి, అట్లాగే వాళ్ళు ఎలక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ పనికి ఆపిచ్చేసి మీరు ఊరికే వెళ్ళి ఊరు మేము ఇచ్చిన పథకాలు అందినయో లేదో కనుక్కురండి అని పంపిస్తున్నారు. ఇచ్చిన పథకాలు వాళ్ళ చేత ఇప్పించి వాళ్ళు ఇచ్చినట్టుంటే వాళ్ళు చేసి ఏం చేశారు, ఇంకేం కావాలి వాళ్ళకి, ఆ ఊరు సమస్య వాళ్ళకి తెలుస్తుంది, ఆ ఊరిలో వాళ్ళు చేయాలి. అది మనం చేస్తే మనం ఇక్కడ కూర్చొని మనం ఆ ఊళ్ళో చేసేయండి, అక్కడ 100 గడపలకి ఇవ్వండి, 200 గడపలు, ఏ 100 గడపలు ఏ 200 గడపలు మనకు తెలియాలి కదా, వాళ్ళకి తెలుసు మనకు తెలియదు. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోతే కష్టం వస్తుంది సార్. ఇప్పుడు ఎన్నికలకి సమయం చాలా తక్కువ ఉంది సార్. సో ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే విపక్షాలు ఎలక్షన్స్లో గెయిన్ అయ్యేందుకు మా మీద విషప్రచారం చేస్తున్నాయి అనేటువంటిది అధికార పార్టీ వాదన సార్. అంటే ఎప్పటికీ ఇప్పుడు ఏ అధికార పార్టీ అయినా మనం అదే అంటాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనం అదే చెప్పాము, ఆయన అభివృద్ధి చేశాడు అని చెప్తున్నాడు. ఇప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడు, నేను చేసిన అభివృద్ధిని వీళ్ళు నాశనం చేశారు, ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ అభివృద్ధి చేస్తానంటున్నాడు ఆయన. సో మీరు ఆల్రెడీ మేము అభివృద్ధి చేసేసాము, అద్భుతంగా చేశామని మీరు అంటున్నారు. ఇదేంటంటే ఇక్కడ ఆన్సరింగ్ ఉండాలి. ఇది డెమోక్రసీలో ఉంటున్నాం మనం. డెమోక్రసీలో ఉంటే అఫెన్స్ చేయొచ్చు, మనం చేసిన పనులు చెప్తూ అఫెన్స్లోకి రావాలి. ఈ యుద్ధం అంటే వాడు ఏదో వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి మనం ఏదో అందాము, వాళ్ళు ఏమంటే అది మనం అందాం, వాళ్ళు సై అంటే సై అంటాం కాదు. సై అంటే నేను ఇది చేశానని చెప్పి సై అనాలి. మనం ఊరికే ఎట్లేమవుతుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలని లేకపోతే వాళ్ళు ఏదన్నా అన్నారంటే మీకు వెంటనే అక్కడ ఉన్న సామాజిక వర్గం వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే మంత్రులు మీడియాలోకి వచ్చేసి బూతులు తిట్టేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అన్నారనుకోండి, ఆయన ఆ సామాజిక వర్గం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి బూతులు తిట్టేస్తారు. నేనేమంటాను, బూతులు తిట్టక్కర్లా. ఓకే, చంద్రబాబు నాయుడు గారి మనుషులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమండి పలానా రోడ్డు వేయలేదు లేకపోతే అక్కడ ఏదో ఆసుపత్రి కడతామన్నారు కట్టలేదు అని అన్నారు. మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఒక సెల్ఫీ తీసి ఇళ్ళు అని చెప్పి నేను కట్టిన ఇళ్ళు మీరు ఇవ్వలేదు అని ఆయన సెల్ఫీ తీసి పెట్టారు. టిట్కో ఇళ్ళ దగ్గర సార్, ఎక్కడో పెట్టారు తెలియదు అక్కడ. సో అవి చూస్తాంటే బ్లూ కలర్ వేసుకుని మీరు వేసి కట్టిన ఇళ్ళు లాగా మీరు కట్టారు వాళ్ళు కట్టారు తెలియదు సార్. బట్ అక్కడ సమస్య ఏంటంటే ఏం జరిగింది అనేది మీరు చెప్తే అయిపోతుంది, సమస్య అయిపోతుంది. సమాధానం నేను కట్టినిళ్ళు అని ఆయన అన్నాడు, బాబు నువ్వు కట్టినిళ్ళు ఇంతవరకు కట్టావు, లేకపోతే ఇది అసలు నువ్వు కట్టనేలేదు, మేమే కట్టాము, ఇవి మేము ఇచ్చాము, ఇంతమందికి ఇచ్చాము, ఇంతమందికి ఇవ్వలేదు అనే సమాధానం రాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మీడియా కొత్త మీడియా వచ్చినాక సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఈ సమాధానం చెప్పి ఉండొచ్చు కూడా, మీ వాళ్ళు ఓకే చెప్పి కూడా ఉండొచ్చు, కానీ ముందు ఈ గాడిదకి తెలియదా, ఈ దున్నపోతుకు తెలియదా అంటారు. దున్నపోతు గాడిదని గురించి పబ్లిసిటీ చేస్తారు, అసలు నిజం చెప్పి మీరు చెప్పిన మాటలు ఎవరు పట్టించుకోరు. ఓకే, తమ్నీల్ని పట్టుకుని మిగతా అన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఈ తమ్నీల్ని పట్టుకుని ఇంకోళ్ళు వీడియో పెడతారు, అదిగో చూసారా సమాధానం చెప్పలేక దున్నపోతు గాడిద అన్నాడని ఇంకోటి సమాధానం పెడతారు. ఈ దీని మీద నడుస్తుంది తప్ప అవి కట్టినీళ్ళు ఆయిల్ కట్టారా మీరు కట్టారా చెప్పరు, చెప్పట్లేదు, తెలియట్లేదు, తెలుసుకునే ఓపిక కూడా జనానికి లేదు సార్. సో మీరు చెప్పాల్సింది, మీరు సూటిగా మీ పని వరకు మనం చేసుకుంటూ ఉంటే పని జరుగుతుంది, అది జరగట్లా.
పని చేశారా చేయలేదా అనే డౌట్లోకి వచ్చే పరిస్థితి మీడియాలో తెచ్చుకుంటున్నారు. మీరే మీ చేతులతో మీరే చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.